ఫ్రెండ్స్, చాలామంది ఐబొమ్మ టీవీలో చూడడానికి ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే స్లైడ్ టు అన్బ్లాక్ అనే ఒక ఇష్యూ అయితే వస్తుంది మనకు. సో ఇప్పుడు అది ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఐబొమ్మ వెబ్ పేజ్ని ముందుగా మీరు ఓపెన్ చేసుకోండి. వన్స్ మీకు పేజ్ లోడ్ అవగానే మీరు ఏదైతే మూవీని చూడాలనుకుంటున్నారో ఆ మూవీని క్లిక్ చేయండి. తర్వాత మీకు ఇలా అయితే వస్తుంది స్లైడ్ టు అన్బ్లాక్ అని చెప్పి. ముందుగా మనం మన రిమోట్లో 3 కంట్రోల్స్ గురించి తెలుసుకోవాలి. ఒకటి ఈ ఎగ్జిట్ బటన్, ఇంకొకటి ఈ సెంటర్లో ఉన్న ఓకే బటన్, అండ్ దాంతోపాటు నావిగేషన్ బటన్స్ అనమాట. 4 సైడ్ మనం నావిగేట్ చేయొచ్చు దీంతో. సో ముందుగా ఏం చేస్తారంటే ఈ కర్సర్ ఏదైతే వస్తుందో నావిగేషన్ యూస్ చేసి ఈ కర్సర్ని ఈ యారో మార్క్ మీద ప్లేస్ చేసుకోండి. తర్వాత నావిగేషన్ మధ్యలో ఉన్న ఓకే బటన్ని లాంగ్ ప్రెస్ చేసుకోండి. ఇలా మీరు లాంగ్ ప్రెస్ చేసినప్పుడు కొద్దిసేపు తర్వాత మీకు ఇలా 2 యారో మార్క్స్ అయితే కనిపిస్తాయి. ఇలా వచ్చిన తర్వాత మీరు నావిగేషన్ యూస్ చేసి దీన్ని స్లైడ్ చేయొచ్చు అనమాట. సో వన్స్ ఇలా స్లైడ్ చేశారంటే ఆ ఇష్యూ మీకు రిజాల్వ్ అయిపోతుంది. తర్వాత మీరు బ్యాక్ బటన్ ఆర్ ఎగ్జిట్ బటన్ నొక్కండి. తర్వాత కర్సర్ని ఎక్కడైనా ప్లేస్ చేసి వీడియో పైన ఓకే నొక్కారంటే కనుక మీకు వీడియో అయితే ప్లే అవుతుంది. మీరు హ్యాపీగా మూవీని అయితే చూసేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎంజాయ్ యువర్ మూవీస్.